గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో, వెల్కమ్ టు మరం టీవీ. నేను ప్రియా, నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. 2024 సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. మరి తిరుపతి నగరం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా బూమన అభినయరెడ్డి పోటీ చేస్తున్నారు. అదే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. మరి తిరుపతి నగరానికి ఎవరిని ఎమ్మెల్యేగా చూడాలి అనుకుంటున్నారు? అదే విధంగా మన రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రిగా కావాలి అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలున్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సరే, ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలాగుందంటే, ఇప్పుడు కార్యకర్తలు అనే వాళ్ళు, ఇప్పుడు ఈ మామూలుగా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, ఎంపీలుగా ఉండేవాళ్ళు పార్టీ మారుతూనే ఉంటారు. దాంట్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. అంటే పార్టీలో ప్రభుత్వంలో ఉండేసి 5 ఏళ్ళు పరిపాలించి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీలుగా ఉండేసి వాళ్ళే పార్టీలు మారుతుంటే కార్యకర్తలు ఏమవ్వాలి, ప్రజలు ఏమవ్వాలి? వీళ్ళు కొట్లాడుకొని చావాలనా? ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, చెన్నై తీసుకోండి, చెన్నై వాళ్ళు 5 ఇయర్స్ వేరే వాళ్ళు మారుస్తారు. ఎందుకు మారుస్తున్నారు? ఏ ప్రభుత్వం బాగుంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అదే ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఎందుకు లేదంటే, వీళ్ళ అంత మీద ఈ ఆంధ్రాలో అంత మైండెడ్ లేదు అని తెలుస్తున్నది, ప్రజలకు తెలుస్తున్నది. ఇప్పుడు వాళ్ళు ఒక పథకం పెట్టారనుకోండి, వేరే వాళ్ళు వస్తే దాన్ని తీసేయడం, దాన్ని ఉంచడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్ అంటున్నారు, ఇప్పుడు పింఛన్ అందలేదు, ముసలి ముత్తుకోళ్ళు ఎండలో పడి సస్తున్నారు, వాళ్ళంతా ఏమవ్వాలి? ఒకరు పెట్టిన ప్రభుత్వం దీన్ని ఇంకొకరు తీసేయడం, దాన్ని ఇవ్వలేకుండా పోవడం, ఎందుకు ఇలాగా? ఆంధ్రాలోనే అమ్మారిగా ఉన్నది. తెలంగాణ ఎత్తుకోండి, ఆడ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇప్పుడు కేసీఆర్ ఎవరు ఆయన వెళ్ళాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడేదో బాగానే పరిపాలిస్తున్నాడు అని చెప్తున్నారు. అదే తమిళనాడు కరుణానిధి వచ్చినాడు, వాళ్ళ ఫాదర్ పోయినాక ఈ అబ్బాయి ఇప్పుడు స్టాలిన్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిన ఇది జయలలిత పీరియడ్లో వాళ్ళ నాన్నకు జయలలిత పెద్ద గలాట్లు ఉన్నాయి. అదే స్టాలిన్ ఎందుకు పెట్టుకోలేదు? అతను అందరితో ఐక్యం కాబోతున్నాడు. ఆ విధంగా ఆంధ్రాలో ఎందుకు పోకూడదు? ఆంధ్రాలో వీళ్ళ మైండ్ లేదని అర్థం. ఏ ప్రభుత్వం వస్తే నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే పోటీ ఉండేది ఓన్లీ టీడీపీకి అండ్ వైఎస్సీపీ. బీజేపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకొక పార్టీ ఉండొచ్చు, కానీ వచ్చేది ఏ పార్టీ వస్తుంది చెప్పలేము. ప్రజలు నాడి ఇంకా ఎవరు పట్టుకోలేదు. సార్, తిరుపతిలో అభివృద్ధి ఎలా ఉంది సార్? అభివృద్ధి ఒకరేమో, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కొడుకు నేను రోడ్లు వేసినాను, అది వేసినాను, ఆయన సొంత డబ్బు ఏం కాదు, అది సెంట్రల్ ఫండ్స్ ఉంటుంది, లేదు గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, ఇంకో ఫండ్స్ ఉంటుంది. ఎవడు వాళ్ళ డబ్బు ఒక రూపాయి పెట్టడం లేదు, అది అందరు తెలిసిన సత్యమే. కానీ అతనేమనుకున్నాడు, నేను రోడ్లు వేస్తున్నాను, అదే వస్తున్నాను. ఈ అబ్బాయి ఎవడు మొన్న వచ్చాడు, వాళ్ళ నాన్న లేదు ఎమ్మెల్యేగా మొన్న లాస్ట్ ఇయర్ గెలిచాడు, ఆయన ఇప్పుడు రెండు సార్లు టీటీడీలో చైర్మన్ అయిపోయినాడు, ఈజీగా అయిపోయినాడు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఈజీగా ఎన్నుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటున్నారు కదా, కానీ కొంతమంది అభివృద్ధి జరగట్లేదు అని విమర్శలు వస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? విమర్శలు అనేది ఎందుకు వస్తుంది? అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతుంటే ఈ విమర్శలు అనేది రాదు. ఇప్పుడు ముస్లిం ముత్తక నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు సచివాలయానికి తీసుకోండి, ఆడవి తీసుకోండి, ఏడవి తీసుకోండి. నేను కూడా సామాన్య మానవుని, నేను ఒక ఉద్యోగస్తుని కాదు, ఏమీ లేదు, ఇక్కడ లోకల్ పీపుల్ని. బట్ ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏదో గవర్నమెంట్ పెడుతుంది, పెట్టినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకొని వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చి ఇచ్చేస్తే అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అని లేకనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు, అది అంటున్నారు, అన్ని పెండింగ్లే కదా. ఏ వర్క్ అది, ఏది జరుగుతుంది? రాజధాని, రాజధాని 3 రాజధానులు అంటారు, 7 రాజధానులు అంటారు, అమరావతి అంటారు, ఇదో వైజాగ్ అంటారు, ఏంది ఇది, ఎక్కడ జరుగుతాయి? ఒక రాజధాని వెళ్ళేదానికి కష్టంగా ఉంది, ఒక రాజు ఒక గుర్రం పైన ఎక్కిపోవడానికి కష్టంగా ఉంది, 2 గుర్రాల పైన ప్రయాణం చేయాలంటే అవుతుందా? కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలు నాడి అందరూ గుర్తుపట్టుకొని ఏదైతే ఏ పార్టీ గెలిస్తే అందరికీ అన్ని సమృద్ధి జరుగుతుందనేసి ఆ పార్టీని గెలిపించుకున్నారంటే తమిళనాడు మారిగా ఆంధ్ర కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్, ఎలా ఉంది సార్ ఈ వైసీపీ పరిపాలన ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది? గోయిందా. మీ పేరు సార్? నా పేరు రాజా చౌదరి. ఏం చేస్తుంటారు? మైనింగ్ చేస్తా ఉన్నాం, అన్ని అన్ని క్లోజ్ చేసినాం, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం. 5 ఏళ్ల పరిపాలన బాగుంది, 14 ఏళ్ల పరిపాలన వాళ్ళది వాళ్ళకి బాగుంటుంది తల్లి.
బీదవాడిని బీదవాడిగానే ఉంచుతారు. గొప్పోడు గొప్పోడు మా పోటీ మీడియాలో చచ్చిపోతున్నాం. ఎటు కాకుండా మా నాన్న తోక పెట్టినాడు కాబట్టి చౌదరి కాబట్టి అట్టా పోలేం పిట్టా పోలేం. తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు వైసీపీ ఇబ్బంది పెట్టింది, శతావిధాలకు ఇబ్బంది పెట్టారు. మేము మీడియం అట్టా ఉన్నాం, ఆస్తులు పోగొట్టుకొని పార్టీకి మేము ఇలాగ ఉన్నాం. ఏం లేని నాయకులంతా వందల వందల కోట్లు వేల వేల కోట్లు అందరూ దొంగలే. ఎవరు నిజాయితీ పరులో మా సాయిబాబు కాడికి వచ్చి మేము నిజాయితీ పరులం అని ప్రమాణం చేయమన్నారు సార్. మొగోళ్ళు ఎవరు ఇండిపెండెంట్ కాయంట్ బర్రెలక్కలాగా ఎవరైనా గెలిచి ఒక్కోటి మెజార్టీ తోటి సీఎం అయ్యే లాగా కర్ణాటక వాళ్ళ కొడుకు దేవగౌడ కొడుకు ఇచ్చాడు కదా, ఆ విధంగా అయితే పరిపాలన బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కి ఐసే ముద్ర వెళ్ళేమో, జగన్ కి ఐసే ముద్ర, అందరూ దొంగలే. మల్లాడ కృష్ణారావు లాగా బీద ఎమ్మెల్యే ఆస్తులు, ఆయన సొంత ఆస్తులు దారపోసిన ఎమ్మెల్యేని 1000 మందిలో ఒకరిని చూపించారు. ఆ విధంగా ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచి ఒక్కోటి మెజార్టీతో కనుక సమతుల్యంగా ఉంటే రాజకీయం బాగుంటుందమ్మా. అమరావతి రాజధాని అన్నారు, తిరుపతి పెట్టమంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పెట్టలేదు, కనీసం ఆయన పుల్లదల పెట్టుకున్నాడు అది పెట్టుకోవాలి. కర్నూలు ఒక పక్క, వైజాగ్ ఒక పక్క, అమరావతి ఒక పక్క. ఎటు కాకుండా ఆయన 5 ఏళ్ళు అటు చేశాడు, సింగపూర్ చూపించాడు. ఈయన 3 రాజధానులు చూపించాడు. ఒక మన ఏపీకి రాజధాని ఏది అంటే మా పాప అడుగుతారు, ఏపీకి రాజధాని ఏది నాన్న, ఎవరికి వాళ్ళేనమ్మా, ఎవరు ఊరు వాళ్ళదే రాజధాని రాసేయండి. సార్ తిరుపతి, తిరుపతిలో అభివృద్ధి ఎలా ఉంది సార్? చాలా బాగుందమ్మా, ఎందుకంటే దేవస్థానం సొమ్ము వస్తుంది కాబట్టి అభివృద్ధి చేస్తారు. ఎవరింట్లో సొమ్ము పెట్టలేదమ్మా. ఇది 85 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఈ డెవలప్ చేయాల. 100 ఎకరాలు కొనుక్కున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్ళ ముందు టీడీఆర్ బాండ్ల కోసం వాళ్ళు డెవలప్ చేసుకున్నారు తప్ప సామాన్య ఉపయోగపడే రోడ్లు మటుకి లేవు. ఈ రోజు కూడా ట్రాఫిక్ జామ్, తిరుచానూరు రోడ్డు కానీ ఆర్సీ రోడ్డు కానీ ట్రాఫిక్ జామ్ లో. ఈ రెండు లింక్ రోడ్లు, ఇది రాఘవేంద్ర నగర్ రోడ్డు, భైరేపట్ రోడ్డు, వావిలాల్ రోడ్డు లింక్ మాస్టర్ ప్లాన్ రోడ్లు, అవి మటుకి డెవలప్ చేయలేదు. ఎవరింట్లో సొమ్ము డెవలప్ చేయరు, దేవుడు సొమ్ము ఇస్తారు కాబట్టి చేస్తారు, భక్తులు తోటి చేస్తారు. జీవితం అంతా అయిపోయిందమ్మా 50 సంవత్సరాలమ్మా, అందరూ దొంగలమ్మా. ఎవరైనా ఇండిపెండెంట్ గా బర్రెలక్కలాగా ఒక్కోటితో కనుక గెలిచి సీఎం అయితే బాగుంటది. లేదు అంటే ధర్మారెడ్డి అన్నారు కదా, ఆయన ఒక్కడేనా ఐఏఎస్ ఆఫీసర్? నాకిమ్మండి ఒక్కరోజు నాకిమ్మండి, లక్ష్యమంది కన్నా దర్శనాలు చెప్పుకుంటే నా పేరు రాజేష్ చౌదరి కదా, ఆరగొట్టు కొట్టించుకొని తిరుగుతా. ఓం నమో వెంకటేశ సార్. 2024 ఎన్నికలు స్టార్ట్ అయినాయి, మరి ఈ 5 ఏళ్ళలో వైసీపీ పరిపాలన ఎలా ఉంది, నెక్స్ట్ ఎవరు రావాలి అనుకుంటున్నారు? మీ పేరు సార్? నా పేరు పనగంటి భాస్కర్మ. ఏం చేస్తుంటారు సార్? నేను చిన్న కాంట్రాక్టర్. ఓకే చెప్పండి సార్. మా నా వృత్తిపరంగా కాబట్టి నేను గత 15 సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో కర్ణాటక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న సందర్భంలో ఒకసారి అవకాశం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం, మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఈ తిరుపతి పట్టణంలో కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థిని గెలిపించడం, అలాగే రాష్ట్రంలో కూడా వారు ప్రజలందరూ కూడా వాళ్ళ నాన్నగారు ఎలా చేస్తారు అలా చేస్తారని ఆస్తూ మేమందరూ కూడా 150 సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ పరిపాలన చాలా దారుణంగా ఉంది, ఏదైతే వృత్తికరంగా జీవనం మీద ఆధారపడుతున్నారు. మేము మా కాండానికి సంబంధించిన వృత్తిలోనే మా దీడు పనిచేసినటువంటి లేబరు ఇసుక వారు ప్రభుత్వం వస్తానే ఇసుకలు దొరకకుండా ఇసుక మాఫియా జరగడం జరిగింది. దానివల్ల కార్మికులకు ఉపాధి లేకుండా అనేక మంది పేద ప్రజలు కార్మికులు జీవనోపాధి లేకుండా చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దారుణంగా జరిగింది. దానివల్ల అనేక మందికి ఉపాధి లేకుండా పోవడం వల్ల చాలా బాధ కలిగింది. అలాగే పేద ప్రజలు సాయంత్రం అయితే సంపాదించిన దాంట్లో కొద్దిగా మందు దాకి పడుకునే పరిస్థితిలో ఈరోజు మందు కూడా గవర్నమెంట్ మందు కాకుండా ప్రైవేట్గా తయారు చేసి మందుని గవర్నమెంట్ ద్వారా నమ్ముతూ అది కూడా కల్తీ మందు ద్వారా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొని అనేక మందికి లివర్స్ ప్రాబ్లం వచ్చి బాధపడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. చాలా దారుణంగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు దైనమలో ఉన్నారు, ఈ ప్రభుత్వం పోవాలి, మంచి ప్రభుత్వం రావాలని కూడా ఆలోచనలో ఉన్నారు. తిరుపతిలో డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? తిరుపతిలో మేడం ఇప్పుడు కండక్టర్గా నా ఉద్దేశం అంటే ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో, అంటే ప్రజలు ఎక్కడైతే జీవిస్తున్నారో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది, రోడ్లు సరిగ్గా లేవు, కాలువలు సరిగ్గా ఎత్తడం లేదు, మరి వర్షాలు వస్తే చాలా అధ్యయనంగా తయారే పరిస్థితి ఉంది. దాని ద్వారా ఎక్కడైతే పేద ప్రజలు అయితే ఎక్కడైతే నివసించలేదో, ఎక్కడైతే భూమి పట్టాదారులు ఉన్నారో, వైసీపీ నాయకులు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క
మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడైతే వాళ్ళ జాగాలు ఉన్నాయో అక్కడైతే అక్కడ రియల్ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికో వాళ్ళ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకోవడం కోసమే వాళ్ళ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ డెవలప్ పూర్తిగా నిల్లుగా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఈసారి వైసీపీ పార్టీని ఇక్కడ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారు. మరి తిరుపతిలో దేవస్థానం యొక్క నిధులు కూడా తీసుకొని డెవలప్ చేస్తున్నాయి, కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. మొత్తం మా కాంట్రాక్ట్ దగ్గర 10% ఇస్తేనే మున్సిపాలిటీ కార్పొరేషన్ వర్కులు ఇస్తున్నారు. గతంలో చైర్మన్గా ఉన్న కర్ణాక్ రెడ్డి గారు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ కాంట్రాక్ట్ని కూడా డబ్బులు అడగలేదు. మరి నేను కూడా ఒక కాంట్రాక్ట్ అప్పుడు వ్యవస్థలు పనిచేస్తున్నా. ఇప్పుడైతే 10-30% కాంట్రాక్ట్ ఇస్తేనే వాళ్ళకి వర్క్ అలాట్ చేసే పరిస్థితి. ఈ తిరుగుతు పట్టణంలో 2వ సత్రం ఉంది, ఇంకా 34 సంవత్సరాలు దానికి వయసు ఉన్నా ఆ బిల్డింగ్లు పగలగొట్టి 360 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ దగ్గర కలిసి తీసుకోవడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎవరో ఎంప్లాయిస్తున్నారు, వాళ్ళకి ఎక్కడో వడమాలపేట దగ్గర జాగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మా డబ్బు 3.5 లక్షల రూపాయలు 3,30,000 రూపాయలు కట్టుకొని మాకు రిజిస్టర్ చేశారు. మేము అక్కడి నుంచి తిరుపతికి వచ్చి ఉద్యోగం చేసుకోమంటే రోజుకి 20 కిలోమీటర్లు రావాలి పోవాలి. అక్కడ ఎందుకు ఇచ్చినాడంటే వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి అనే అతను గత 10 సంవత్సరాల ముందుగా అక్కడ 1 ఎకరాలు ల్యాండ్ కొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ ప్లేస్ పక్కనే చైర్మన్ గారి యొక్క ఎంప్లాయస్ కి ల్యాండ్ ఇచ్చిన దాని వల్ల వాళ్ళ ల్యాండ్ అభివృద్ధి జరిగే దాని కోసం ఇచ్చారు. మాకు తిరుపతి పట్టణంలో అలిపిరికా నుంచి జూ పార్క్ రోడ్డు పేదాలకు అనేక ఖాళీ జాగాలు ఉన్నాయి. దేవస్థాన జాగాలు అక్కడ ఇచ్చుంటే బాగుండవు, లేకుంటే కరకంబాట్లో జాగాలు చాలా ఉంది. దేవస్థాన జాగాలు గవర్నమెంట్ జాగాలు అక్కడ ఇచ్చుంటే మాకు ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుందని కూడా వాళ్ళు కూడా వాపోయే పరిస్థితిలో ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. సార్ ఎలా ఉంది సార్ ఈ 5 ఏళ్లలో వైసీపీ పరిపాలన? నెక్స్ట్ ఎవరు సీఎం గా రావాలి అనుకుంటున్నారు? మీ పేరండి? నా పేరు భాష అండి, నేను టీచర్ని. చెప్పండి సార్. తిరుపతిలో వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు, కానీ ప్రజల దృష్టిలో అది ఎలాంటి డెవలప్మెంట్స్ ఏమి కనపడటం లేదు. ప్రజల దృష్టికి గవర్నమెంట్ ఏమో ఇస్తుంది అని పథకాలు అందుతున్నాయి అంటున్నారు, కానీ జనాల దృష్టిలో అది ఎక్కడ అందుతున్నాయి, ఎవరికి అందుతున్నాయో వాళ్ళకే ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇప్పుడు వెహికల్స్ వచ్చినాయి, దాంట్లో మోడీ కేంద్ర ప్రభుత్వము రేషన్ బియ్యం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ వీళ్ళు ఇచ్చేది ఒకటే ఇస్తున్నారు. అది జనాలకు అర్థం కావట్లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా. తర్వాత టిట్కో హౌసెస్ ఉన్నాయి, 180,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఇక్కడ జగనన్న ఇల్లు అని చెప్పి జగన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు జగన్ ఇచ్చినట్ట కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత ప్రజలలో క్వశ్చన్ మార్క్ గా ఉంది. వాలంటీర్లు సచివాలయాలు జగన్ ఇచ్చిన అంటున్నారు, కానీ అది యాక్చువల్ గా వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి. అవి తీసుకొని ఇంకా చాలా మంది కాగితాలు ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసి దగ్గర దగ్గర 100 రోజులు దాటుతున్నది. ఇప్పుడు దాకా చాలా మంది లబ్ధిదారులకు అవి అందలేదు. ఆయుష్మాన్ హెల్త్ కార్డు ఉంది, 5 లక్షల రూపాయస్ హెల్త్ కార్డు, అది ఇవ్వకుండా ఇక్కడ 2 లక్షల రూపాయస్ హెల్త్ కార్డు ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డుతో దేశంలో ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారు, వాళ్ళు బయట జాబ్ చేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో, అతనికి యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం ఉన్న హెల్త్ కార్డుతో అక్కడే చూపించి మేము లబ్ధి పొందినాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్డుతో మాకు వచ్చిన లాభాలు ఇవి. ఇది దీని తర్వాత టిట్కో హౌసెస్ ఉన్నాయి, ఈ రోడ్స్, ఈ డెవలప్మెంట్ అంతా కేంద్రం నుంచి వచ్చింది. ఇప్పుడు మన తిరుపతి రైల్వే స్టేషన్ కి 300 కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరం గ్రాంట్. అది మరి అది రైల్వే అంటేనే సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని రాష్ట్ర గవర్నమెంట్ మేము డెవలప్ చేస్తున్నాం అంటున్నది, అది ఏ విధంగా అవుతుంది మీరే ఆలోచించండి. ఈ విధంగా చేస్తున్నది ప్రభుత్వం, అంతా కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకొని రాష్ట్రం నుంచి డెవలప్ చేస్తున్నా అంటుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నదో ప్రజలే సమాధానం చెప్పగలరు అని నేను ఉద్దేశించి చెప్పగలను. చూశారు కదా, ఇది తిరుపతి ప్రజల యొక్క అభిప్రాయము. కొంతమంది ఏమో సంక్షేమ పథకాలు అందుతున్నాయంటున్నారు, మరికొందరేమో విభిన్న అభిప్రాయాలు తెలుపుతామన్నారు. తిరుపతి నుంచి ప్రియా, మనం టీవీ.